గుంటూరు మిర్చి యార్డులో రైతుల ఉచిత భోజన పథకం ప్రారంభమైంది. సంక్రాంతి పండుగ తర్వాత నుంచి సీజన్ ఊపందుకోవటం, రోజూ 100,000 బస్తాలపైగా పంట అమ్మకానికి రావడం, వివిధ జిల్లాల నుంచి వేలాది మంది తరలి రావడంతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఏటా కేవలం మధ్యాహ్న భోజనం మాత్రమే వడ్డిస్తుండగా ఈ ఏడాది నుంచి ఉదయం అల్పాహారాన్ని సైతం అందించనున్నారు. మే నెల 2వ వారం వరకు ఈ పథకం అమలవుతుందని మిర్చి యార్డు చైర్మన్ రాజనారాయణ తెలిపారు. యార్డుకు సరుకు తెచ్చిన రైతులు వారు సరుకు దించిన దిగుమతి దుకాణం నుంచి అమానత్ పట్టీని చూపితే ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనానికి టోకెన్లు ఇస్తారని, రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని యార్డ్ చైర్మన్ కోరుతున్నారు. ఈ రోజు రైతులందరూ కూడా ఉచిత అల్పాహారం స్టార్ట్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో రైతులు అందరూ కూడా ఇక్కడ ఉచిత అల్పాహార భోజనం, అలానే మంచి ఫ్రీ మీల్స్ స్టార్ట్ చేశాము. ఈ రెండు కూడా గతం కంటే మెనూని మార్చి గతంలో ఉన్నటువంటి భోజనానికి కూడా 2-3 ఐటమ్స్ మార్చాం. రైస్, ఎగ్గు, పప్పు, చట్నీ, ఇగురు, పెరుగు, సాంబారు, అప్పడాలు, వడియాలు ఈ విధంగా, అలానే బ్రేక్ఫాస్ట్లో కూడా ఇడ్లీ, పూరి, గార, కట్టి పొంగలి, సెట్ దోశ, కాఫీ లేదా టీ, వీటిలో ఇడ్లీతో పాటు ఇంకొక ఐటమ్, 2 ఐటమ్స్ మాత్రం ఇస్తారు. మళ్ళీ టీ కూడా ఫ్రీగానే ఇస్తారు. ఈ రోజు నుంచి ఈ 3 కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇంచుమించు 5 నెలలు సీజన్ ఉంటుంది. ఈ 5 నెలలు కంప్లీట్గా రైతులు వస్తారు. ఆ తర్వాత మే 15 సెలవులు ఇస్తారు. అంతవరకు జరుగుతుంది.